కార్తీక పురాణము 15వ అధ్యాయం. దీపం వెలిగించుటచే ముక్తి పొందిన ఎలుక. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనకరాజా, కార్తీక మాస మహిమ గురించి ఎంత చెప్పినను అది పూర్తి కాదు, మరొక కథను చెప్పేదను విను అని ఇట్లు చెప్పనారంభించారు. ఈ మాసములో హరినామ సంకీర్తనలు చేయుట, వినుట, శివకేశవుల ఆలయములో దీపారాధన చేయుట, కార్తీక పురాణము చదువుట లేక వినుట చేయాలి. ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. ఆ ద్వాదశికి హరిబోధిని అనే పేరు కూడా ఉంది. ఆ పరమ పావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు సమర్పించిన విశేష ఫలము పొందుదురు. ఈ విధముగా నెల రోజులు క్రమము తప్పకుండా చేసినచో వారు దేవదందుభులు రోగుచుండగా విమానము ఎక్కి సరాసరి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల ఎందుకు అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం వెలిగించవలెను. ఈ మహా కార్తీకములో ఇతరులు ఉంచిన దీపం ఆరిపోకుండా చూచిన వారికి కూడా సమస్త పాపములు నశించును. దాని గురించి ఒక కథ చెప్తాను వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగారు. పూర్వము సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన ఒక దేవాలయము ఉన్నది. కర్మనిష్ఠుడనే ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే ఉండవలనని తలచి ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ప్రక్క గ్రామంనకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతో పురాణ పఠనం చేయుచున్నాడు. ఈ విధముగా కార్తీక మాసం అంతయు చేయాలని సంకల్పించాడు. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకకపోయినందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలనని తలచి ఆ ఒత్తిని నోటకరుచుకుని ప్రక్కనున్న దీపం వద్ద ఆగినది. నోటకరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని వంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినది. అది కార్తీక మాసం అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి వెలుగుటచే ఎలుక చేసిన దాని పాపములు అన్నీ హరించుకుపోయి పుణ్యం ప్రాప్తించినది. వెంటనే అది మానవ రూపంలోకి మారినది. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కన ఒక మానవుడు నిలబడి ఉండుటచే చూచి, ఓయి నీవు ఎవరు, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతను ఆ యోగికి నమస్కరించి, ఆర్య, నేను ఎలుక రూపం ధరించిన మనిషిని. రాత్రి నేను ఆహారమును వెతుకుచూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించాను. ఏమీ దొరకనందున నీవాసనలు విందజల్లుచున్న ఆరిపోయిన వత్తిని తినవలనని దాని నోటకరిచి ప్రక్కనున్న దీపం వద్దకు రాగా ఆ నా అదృష్టము కొద్దీ ఆ వత్తి వెలుగుచున్న వత్తిని తాకి ఆ వత్తి కూడా వెలిగినది. నా పాపములు పోయి నా పూర్వజన్మ లభించినది. ఓ మహానుభావ, నేను ఎందుకు ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చానో, దానికి గల కారణమేమిటో తెలియజేయండి అని ప్రార్థించాడు. అంతటి యోగీశ్వరుడు తన దివ్య దృష్టితో చూచి, ఓయి నీవు పూర్వజన్మలో బాహ్లిక దేశంలో జైమిని గోత్రంలో జన్మించిన ఒక దేశంలో జైమిని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడు. నేను అందరూ బాహ్లికుడు అని పిలిచేవారు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి శ్రాద్ధభోజనంతో పాటు కాకులకు పిశాచాలకు పెట్టే బలిపిండాలు కూడా తినుచు వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడిపేవాడివి. ఆడపిల్లలను అమ్మే వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు అన్ని తినుబండారములు మరియు పాలు పెరుగు మజ్జిగ మొదలుగునవి చాలా ధనము చౌకగా కొని అత్యాశతో తిరిగి వాణిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు దానం చేయక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. నీ భార్యను శూద్రజాతి వారి ఇంట పనులు చేయించి పాపం మూట కట్టుకున్నావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి పూర్వపు జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నీ పాపాలు నశించి పుణ్యాత్ముడవైతివి. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కనుక నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందమని చెప్పగా అంతటి యోగి చెప్పిన విధంగా చేసి ముక్తిని పొందాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి 15వ అధ్యాయము 15వ రోజు పారాయణము పూర్తి అయినది.